హలో ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు రవిశంకర్. ఈ వీడియోలో మీరు చూడబోయే టాపిక్ ఏంటంటే పంప్ క్యావిటేషన్ అంటారు కదా, మన సెంట్రిఫ్యూగల్ పంప్లో ఇది ఒక పెద్ద ప్రాబ్లం, క్యావిటేషన్ అనే ప్రాబ్లం. సరేనా, దాని గురించి మాట్లాడదాం. అంతకుముందు నా ఛానల్ కన్నా సబ్స్క్రైబ్ చెప్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, టాపిక్లోకి వచ్చేద్దాం. క్యావిటేషన్ అంటే ఏంటి? మామూలుగా మీరు చాలాసార్లు విని ఉంటారు, క్యావిటేషన్ అంటే పంప్లో ఒక ఎయిర్ బబుల్స్ ఫామ్ అవటం, లేకపోతే వాటర్ తక్కువయ్యి మనకి పంప్లో ఒక అదే బబుల్స్ అంటారు, ఎయిర్ బబుల్స్ ఫామ్ అవటం అంటారు. క్యావిటేషన్ 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 అంటే ఓకే, ఎందుకోసం ఈ క్యావిటేషన్ జరుగుతుంది పంప్లో, క్యావిటేషన్ జరిగితే ఏమవుతుంది పంప్కి అనేది చూద్దాం. ఓకే, ఈ క్యావిటేషన్ అనేది ఏంటంటే వాటర్లో, ఇప్పుడు సపోజ్ ఇది అనుకోండి పంపు, ఓకేనా, ఇది అవుట్, ఇది ఇది పంపు. బేసిక్గా నేను ఒక చిన్న రాజేశాను. ఇప్పుడు సెంట్రిఫ్యూగల్ పంప్స్ రొటేట్ అయ్యి ఏం చేస్తాయంటే వాటర్ని ఇలా తీసుకొని వెళ్ళి ఇటు నుంచి ఇలా వెళ్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది ఇక్కడ ఐ అంటారు, ఇంపెల్లర్కి ఐ, లోపల ఒక ఇంపెల్లర్స్ ఉంటాయి. ఆ ఇంపెల్లర్ ఏంటంటే ఇలా ఉంటాయి అన్నమాట, ఇలా తిరుగుతూ ఉంటుంది, నీళ్ళని తీస్తుంది. ఈ ఇంపెల్లర్ దీన్నే ఐ అంటారు, ఇంపెల్లర్ ఐ అంటారు. ఇక్కడే వాటరు సక్కింగ్ వస్తుంది, వ్యాక్యూమ్ ప్రెషర్ అంటారు. ఇక్కడ వ్యాక్యూమ్ ప్రెషర్, దాన్ని ఇంకో రకంగా చెప్పొచ్చు వేపర్ ప్రెషర్. వాటర్కి వేపర్ ప్రెషర్ అక్కడే జరుగుతుంది. ఇప్పుడు వాటర్ ఎప్పుడైనా సరే బాయిలింగ్ అయ్యేది 100 డిగ్రీ సెల్సియస్లో, ఓకేనా, అట్ అట్మాస్ఫెరిక్ ఏటీఎం ప్రెషర్. అట్మాస్ఫెరిక్ ప్రెషర్లో 100 డిగ్రీ సెల్సియస్లో వాటర్ బాయిల్ అవుతుంది. ఓకే, బట్ అట్మాస్ఫెరిక్ ప్రెషర్ కాకుండా ఎక్కువ ఉంటే ప్రెషరు బాయిలింగ్ ఇది మారుతుంది అనమాట. ఇఫ్ సపోజ్ ఇది 1.5 బార్ ఉందనుకోండి అట్మాస్ఫియర్ ప్రెషరు, ఇప్పుడు మామూలుగా 1 బార్ అట్మాస్ఫియర్ ప్రెషర్, ఇప్పుడు 1 బార్, అది 1.5 బార్ అంటే ఈ బాయిలింగ్ పాయింట్ 120 డిగ్రీస్ అలా మారుతూ ఉంటుంది. సపోజ్ ఇది 0.5 బార్ ఉంటే ఇది 75 డిగ్రీ సెల్సియస్లోనే మీకు వాటరు బాయిల్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు బాయిల్ అవుతుంది అంటే ఏమవుతుంది, వాటరు బాయిల్ అవుతుందంటే ఇక్కడ ఏమవుతుంది, వేపర్స్, వేపర్స్ అని కనుక కనబడుతాయా, కనబడవు, అలా వేపర్లాగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదే వేపర్ ప్రెషర్, అంటే ఇది వేపర్ ఇది లిక్విడ్, ఫేస్ చేంజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ క్యావిటేషన్ అంటే సేమ్, వాటర్ వేపర్ ప్రెషర్ కింద మారుతుంది, వేపర్ కింద మారుతుంది. ఎందుకు మారిద్ది ఇక్కడ, ఎందుకు మారాలి వాటర్? మీరు చూసారంటే ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు 1 బార్ ప్రెషర్ ఉంటుంది, ఎందుకంటే అట్మాస్ఫియర్ తోస్తుంది 1 బార్. పంప్ ఇక్కడికి వచ్చేపాటికి 1 బార్ ఉండదు, ఎందుకంటే పంప్ అనేది ఏంటంటే సక్షన్ లాగుతుంది. లాగుతున్నప్పుడు ఈ పంప్ దగ్గరికి వచ్చేపాటికి మీకు సపోజ్ 0.8 బార్ ఉండొచ్చు, లేకపోతే 0.7 బార్ ఉండొచ్చు, ఓకేనా. అప్పుడు ఏమవుతుందంటే 1 బార్లో మనకు బాయిల్ అయ్యే వాటరు ఇక్కడ దగ్గరికి వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా వేపర్ కింద మారుతుంది, అంటే లోపల సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ బబుల్స్ లాగా బాయిల్ అవుతాయి, బాయిల్ అయ్యి లోపల బబుల్స్ ఫామ్ అవుతాయి, ఇట్లా బబుల్స్ ఫామ్ అవుతాయి అనమాట ఈ ఏరియాలో. ఈ బబుల్స్ ఏమవుతాయి అంటే ఈ లోపలికి వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రెషర్ ఇంక్రీస్ అవుతుందా, వన్స్ ఇక్కడ ప్రెషర్ డ్రాప్ తక్కువ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడికి వచ్చేప్పటికి పగులుతాయి అనమాట, బ్లాస్ట్ అవుతాయి. బ్లాస్ట్ అయినప్పుడు ఈ బబుల్స్ ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్లో లేకపోతే ఈ వెయిన్స్లోనూ అక్కడ వచ్చి బబుల్స్ పగులుతాయి. ఆ పగిలినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ డెంట్స్ పడతాయి అనమాట, మెటల్ని కొంచెం కొంచెంగా తీసేస్తూ ఉంటాయి. ఈ క్యావిటేషన్ అనేది ఏంటంటే ఇదే ప్రాబ్లం. వేపర్ ప్రెషర్, వాటర్ వేపర్ ప్రెషరు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేలోపు ఎక్కువగా ఉంటే నీకు ఈ క్యావిటేషన్ అనే ఫార్మేషన్ జరుగుతుంది. ఇది లేదు అంటే ఇది తక్కువ, సపోజ్ తక్కువ ఉందన్న, తక్కువ ఉండాలి అంటే ఈ హైట్ని చూసారా, ఈ హైట్ని మనం కరెక్ట్గా మనం చూసుకొని పెట్టుకోవాలి. దాన్ని NPSH అంటారు, అది ఇంకో టాపిక్ నేను తీస్తాను. అది ఏంటంటే నెట్ పాజిటివ్ సక్షన్ హెడ్. మనం ఇక్కడ నుంచి వాటర్ తీసేది ఎప్పుడు సరే, మనకి ఇక్కడ వాటర్ ఉండాలి, ఆ వాటర్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేలోపు పంపు ఈ వాటర్ వేపర్ ప్రెషర్కి మారకుండా, ఇక్కడ ఉన్న ప్రెషర్కి మారకుండా బాయిల్ అవ్వకుండా ఈ హైట్ ఉండాలి. ఈ అంటే ఏంటంటే పంపు డిజైన్ చేసి మనం ఎక్కడ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు ఆ హైట్ ఇవన్నీ కంపల్సరీ వాళ్ళు చెప్తారు, ఇక్కడ ఎంత ప్రెషర్ ఉంటుందో, వాటర్ది ఎంత వేపర్ ప్రెషర్ కింద మారుతుందో అవి చెప్తారు. దాన్ని బేస్ చేసుకొని ఈ హైట్ని మనం పెట్టాలి అన్నమాట, ఇన్స్టాలేషన్ చెప్తున్నా ఇన్స్టాలేషన్లో. అప్పుడు ఏమవుతుందంటే ఈ వాటర్ ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ వేపర్ ప్రెషర్లో రీచ్ అవ్వదు, రీచ్ అవ్వకపోతే ఈ బబుల్స్ అనేది జనరేట్ అవ్వవు. ఈ బబుల్స్ ఎలా జనరేట్ అవుతుందంటే లోపల వాటర్ ఉడుకుతుంది అనమాట, ఉడికిపోయి బబుల్స్ అవుతాయి, వేపర్ అవుతాయి, అవి ఇక్కడ బయటకు వచ్చి బ్లాస్ట్ అవుతాయి, మళ్ళీ పగిలిపోతాయి. ఆ పగిలినప్పుడు
ఏమవుతుంది మెటల్ని తినేస్తూ ఉంటాయి. ఓకేనా, ఇదే బేసిక్గా క్యావిటేషన్ అంటారు, దీన్నే క్యావిటేషన్ అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇంపెల్లర్లు పాడైపోతాయి, కేసింగ్లు పాడైపోతాయి, ప్లస్ ఇక్కడ వెనకాల మెకానికల్ సీల్ ఉంటుంది, ఒక సీల్, ఆ సీల్ పాడైపోతుంది. సీల్కి ఎప్పుడు వాటర్ ఉండాలి, ఇలా వేపర్ ప్రెషర్ వెళ్తూ ఉందనుకోండి సీల్కి సరిగ్గా సీలెంట్ లేకుండా సీల్స్ పోతాయి, పంపు హీట్ అవుతుంది, వైబ్రేషన్ వస్తుంది బాగా. అందుకని ఈ పంప్ క్యావిటేషన్ అనేది ఒక మెయిన్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి అంటే ఈ ఎన్పిఎస్హెచ్ అంటారు, నెట్ పాజిటివ్ సక్షన్ హెడ్ అంటారు. ఈ దాంట్లో కూడా చూసారంటే అవైలబుల్ రిక్వైర్డ్, ఓకేనా, ఎంతమంది దగ్గర అవైలబుల్ ఉంది, పంపుకి ఎంత కావాలి అనేది. ఎప్పుడైనా సరే ఈ రిక్వైర్డ్ కంటే కూడా అవైలబుల్ ఎక్కువ ఉండాలి. అవైలబుల్ తక్కువ ఉందనుకోండి అప్పుడు కంపల్సరీ ఈ క్యావిటేషన్ జరుగుతూనే ఉంటుంది. దీనికంటే ఎక్కువ ఉందంటే మనకు ప్రాబ్లం ఉండదు, మనం దాని తగ్గ హైట్ని మనం సెట్ చేసుకోవచ్చు. ఇది బెర్నాలిస్ ఈక్వేషన్ అంటారు, బెర్నాలిస్ ఈక్వేషన్ పెట్టి ఇది అది యూజ్ చేసి వేపర్ ప్రెషర్ పెట్టి ఎంత హైట్ ఉండాలి, హెడ్ ఎంత హైట్ ఉండాలి అనేది చూస్తారన్నమాట. ఓకేనా, ఇదే బేసిక్గా క్యావిటేషన్కి ప్రాబ్లమ్స్. క్యావిటేషన్ అంటే అదే ప్రాబ్లం, వేపర్ ప్రెషర్, వాటర్ వేపర్ ప్రెషర్ కింద వేపర్ ప్రెషర్లో ఆటోమేటిక్గా బాయిల్ అయిపోయి వేపర్స్ వచ్చి బబుల్స్ ఫామ్ అయ్యి అక్కడ అవి మళ్ళీ బయటకు వచ్చినప్పుడు పగిలిపోతాయి, ప్రెషర్ ఎక్కువ ఉంది కాబట్టి పగిలిపోతాయి, దాన్నే క్యావిటేషన్ అంటారు. చిన్న ఓకే, ఈ టాపిక్లు కనుక మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ బాక్స్ కమెంట్ చేయండి, అలాగే కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.